అతను చూస్తే జోల పట్టుకొని అడుక్కుతుంటున్నాడు. ఈరోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఈ రాజధాని ప్రాంతంలో కట్టి ఈ రాజధాని భూముల్ని దోచేసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడికి 40 ఏళ్ల కుర్రాడు వేసిన దెబ్బకి ఎలా అడుక్కు తింటున్నాడో మీరు చూశారు. ఎందుకంటే ఈ రైతులు నష్టపోయినప్పుడు ఈయన జోల పట్టుకొని తిరగలేదు. అనంతపూర్లో 500,000 మంది రైతులు కేరళకు పోయి భిక్ష పెట్టుకుంటుంటే ఈయన జోల పట్టుకొని తిరిగి డబ్బు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వలేదు. అలాగే ఎన్నో కార్యక్రమాలు శ్రీకాకుళంలో కానీ విజయనగరంలో కానీ రైతులంతా వలస వెళ్ళిపోతుంటే పనులు లేక గిట్టుబాటు ధరలు లేక ఏ రోజు కూడా ఆయన జోల పట్టుకొని డబ్బులు సంపాదించి వాళ్ళకి ఇచ్చింది లేదు. అంటే ఈరోజు ఎంత దిగజారిపోయాడు అంటే ఆఖరికి భిక్షగాడి గడ్డ పెట్టి సింపతి కొట్టాలన్న ప్రయత్నం చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే రైతులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితిలో ఎవ్వరూ కూడా లేరు. ఈ 13 జిల్లాల్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కరువుతో ఎలా సతమతమయ్యారో చూశారు. పండిన కొద్దిపాటి పంటకి గిట్టుబాటు ధరలేక ఎలా ఇబ్బంది పడ్డారో చూశారు. అలాగే రైతు రుణమాఫీ పేరుతో రైతుల్ని 90% అప్పుల ఊబిలోకి ఎలా తోసేశారో చూశారు. కాబట్టి ఈయన వేసే డ్రామాల్ని ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితి లేదని తెలియజేస్తుంటూ ఈరోజు ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నా అన్ని ప్రాంతాలకి అభివృద్ధి జరగాలంటే పరిపాలన వికేంద్రీకరించాలి. సో అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేస్తుంటే ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు, అభినందిస్తున్నారు. ఒక్క చంద్రబాబు నాయుడు ఆయన భజన బ్యాచ్ తప్ప. మొన్న మాట్లాడతారండి, కూకట్పల్లి బ్యాచ్ను తీసుకొచ్చి ముందర నించోబెట్టి రౌడీలు తీసుకొచ్చి పిన్నల గారు కారు పగలగొట్టి ఆడవాళ్ళని టచ్ చేశారు, ఆడవాళ్ళని కొడతారు. మీరంతా ఎక్కడికి వెళ్ళారు? రోజా గారు, వాసిరెడ్డి పద్మ గారు అని అడుగుతున్నారు. ఇదే ఆడవాళ్ళు నేను అడుగుతున్నాను. ఎన్నో కష్టాలు ఆడవాళ్ళకి ఈ రాష్ట్రంలో వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో మహిళల్ని వ్యభిచార కూపంలోకి కాల్మని సెక్స్ రాకెట్తో దించినప్పుడు ఈ రాష్ట్రంలో విమెన్ ట్రాఫికింగ్ విపరీతంగా జరుగుతుందని పోలీస్ రికార్డులు చెప్పినప్పుడు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబీలో తోసేసినప్పుడు రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసినప్పుడు రాని ఈ ఆడవాళ్ళు ఈరోజు ఎందుకు వచ్చారు? మీ స్వార్థం కోసం వచ్చారని నేను అడుగుతున్నాను. తుందిర్తలో జరిగినప్పుడు నిజమైన విప్లవం అక్కడ వచ్చింది. వారి ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే వాళ్ళు పోరాడితే వాళ్ళని ఏ విధంగా బట్టలుడిపోయేలాగా కొట్టారు, నెలలు నెలలు వాళ్ళని జైల్లో ఎలా పెట్టారో ఒకసారి ఫోటోలు వీడియోలు చూడండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆడదానికి